ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా పరిషత్ చైర్మన్ గా బూచేపల్లి వెంకయ్యమ్మ 25వ తేదీన పదవి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా ఒంగోలు జిల్లా పరిషత్ ఆవరణలో జరిగే ఏర్పాట్లను సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పరిశీలించారు. ఈ కార్యక్రమంకు వచ్చే రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు వీఐపీలతో పాటు జిల్లా నలుమూలల నుండి వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమం ఏర్పాట్లు వీక్షించే విధంగా ఎమ్మెల్యే దగ్గరుండి ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా మాకు మాతృ సమానురాలైన మా అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ గారి పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం, అలాగనే ఈ జిల్లాలో 100% డిప్యూటీసీలు 55 మంది డిప్యూటీసీలు గెలిచి రేపు అందరూ కూడా పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం జరపబోతున్నాం. దానికి పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లా నల్లమూలం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, డిప్యూటీసీలుగా గెలిచిన వాళ్ళు వాళ్ళ సొంత సంబంధించిన ఫాలోవర్స్, గౌరవ శాసనసభ్యులు, ఎంపీలు, గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆదిమూలపు సురేష్ గారు, ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు, నందిగడ్డ సురేష్ గారు, అలాగనే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లను ఈ ప్రాంగణాల్లో చేస్తున్నాం. సంతనూల్పాడు నియోజకవర్గం, దర్శి నియోజకవర్గాల నుండి భారీ ఎత్తున, ఒంగోలు నియోజకవర్గం నుండి భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, శివప్రసాద్ రెడ్డి గారి కుటుంబంతో సంబంధాలు కలిగిన వాళ్ళందరూ రేపు ఆ దృశ్యాన్ని చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓ మంచి సెలక్షన్ ద్వారా ఓ మంచి నాయకత్వాన్ని ఈ జిల్లాకి ఇచ్చి జిల్లా పరిషత్కు ఒక వన్నె తీసుకొచ్చే విధంగా తప్పనిసరిగా మేమందరం వారి నాయకత్వంలో కలిసిమెలిసి పనిచేస్తూ జిల్లా నాయకులు వాసన్న గారి యొక్క నాయకత్వంలో మరింత ముందుకి ఈ జిల్లాను తీసుకెళ్లేదానికి అందరం అభిరామ కృషి చేస్తూ మా అందరికీ పెద్ద అయిన టీటీడీ చైర్మన్ గారు వైఎస్ శుభాటి గారి యొక్క సహకారాన్ని కూడా తీసుకొని ఈ నిర్ణయాన్ని చేసి మా అందరిని ఆనందపరిచిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్